నమస్తే, సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఒంగోలు సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి ఎస్ దినేష్ కుమార్ స్ట్రాంగ్ రూమ్ల వద్ద కేంద్ర బలగాలతో 3 అంచెల పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు వెల్లడించిన కలెక్టర్. ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా ఎన్నికల అధికారి ఎస్ దినేష్ కుమార్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులకు సూచించిన కలెక్టర్. రైటుకి డీటెయిల్స్ చూస్తే, కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఎస్ దినేష్ కుమార్ రైస్ ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలను ఓట్ల లెక్కింపు కోసం ఈ కాలేజీలో భద్రపరిచిన నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ప్రాంగణంలోని స్ట్రాంగ్ రూమ్లను ఓట్ల లెక్కింపు కోసం చేస్తున్న కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. స్ట్రాంగ్ రూమ్లకు వేసిన సీలు, గదుల వద్ద మొత్తం ప్రాంగణానికి కల్పిస్తున్న భద్రతా తదితర అంశాలను వారితో కలిసి పరిశీలించారు. ఓట్ల లెక్కింపు రోజున కౌంటింగ్ రూమ్లోకి ఈవీఎంలను తీసుకెళ్లడానికి ఏజెంట్లను అనుమతించడానికి ప్రత్యేక బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. లెక్కింపునకు టేబుల్స్, ఫలితాలను ఎప్పటికప్పుడు డిస్ప్లే చేసేలా చేస్తున్న ఏర్పాట్లను వారికి వివరించారు. కౌంటింగ్ రోజున ఏజెంట్లకు, సిబ్బందికి ప్రాంగణంలో కల్పించే ఇతర సదుపాయాలు కూడా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట రాజకీయ పార్టీల ప్రతినిధులు తామరాజు, క్రాంతి కుమార్, రసూల్, కాలేషా బేగ్, బి రాజశేఖర్ తో పాటు పోటీ చేసిన అభ్యర్థుల తరఫున ఏజెంట్లు ఉన్నారు. All the agents gone in, all the officials gone in, so you will seal it. బ్యారికేడింగ్ పెట్టి క్లోజ్ చేయాలి. బ్రేక్, టాయిలెట్స్ అండ్ ఆల్, సో అట్లా ప్లాన్ చేయాలి. మధ్యలో వచ్చిన దగ్గర సమస్య ఉంటుంది. సెకండ్ క్లోజ్ చూడండి, అది నుంచి దాకా 2 ఫుట్స్ అండ్ బ్యారికేడింగ్ అండ్ క్లోజ్. సో దట్ దీస్ పీపుల్ షెల్ నాట్ గో దర్. ఎన్నికల ప్రక్రియలో ఓట్ల లెక్కింపు అత్యంత కీలకమని, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, అదనపు సహాయ రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్ దినేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తం ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా
చిన్న పొరపాటుకు కూడా తావివ్వకుండా ప్రతి ఒక్కరూ ఎంతో అప్రమత్తంగా ఉండి తమకు కేటాయించిన విధులను పూర్తి చేయాలని ఆదేశించారు. దీనికోసం ఓట్ల లెక్కింపు ప్రక్రియపై అందరూ సమగ్ర అవగాహన కల్పించుకోవాలని సూచించారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని, అందువల్ల సిబ్బంది అంతా ఉదయం 5 గంటలకే తమకు కేటాయించిన లెక్కింపు కేంద్రాలకు చేరుకుని అంతా సిద్ధం చేసుకోవాలని సూచించారు. లెక్కింపు కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈవీఎంలు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరియు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియతో పాటు సర్వీస్ ఓట్ల లెక్కింపు ప్రక్రియపై పూర్తి అవగాహన చేసుకుని తదనుగుణంగా సన్నద్ధం కావాలని సూచించారు. ఈ నెల 25, 27 తేదీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, డిఆర్ఓ శ్రీలత, ఒంగోలు దర్శి, కనికిరి, వైపాలెం, కొండపి, గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్ఓలు, ఏఆర్ఓలు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో ఆర్ఓస్ అండ్ ఏఆర్ఓస్ అండ్ ఈ పర్టికులర్ కౌంటింగ్ కోసం ఎవరెవరు మనం నియమనం చేశామో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది వేరియస్ ఈవీఎం కౌంటింగ్ గురించిన వేరియస్ సినారియోస్ వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం పోస్టల్ బ్యాలెట్లో వాళ్ళు చేయాల్సిన ప్రక్రియ ఏంటి, ఏమేమి ఐ మీన్ ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎట్లా రిజాల్వ్ చేయాలని వాళ్ళకి అందరికీ కూడా డిఫరెంట్ సినారియోస్ చెప్పేసి దానికి ఉన్న సొల్యూషన్ కూడా చెప్పడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్స్ మన జిల్లాలో దాదాపుగా 30,000 వరకు ఉంటుంది, ఎక్స్క్లూడింగ్ సంతనూతుల పాటు అరౌండ్ 24,000 వరకు మనకి పోస్టల్ బ్యాలెట్ ఉండడం జరుగుతుంది. సో మన సర్వీస్ ఓటర్స్ ఎస్పెషలీ ETBMS ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్డ్ పోస్టల్ బ్యాలెట్ ఎవరెవరు మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరెవరికి పంపించామో అది కూడా ఇప్పుడు మనకి తిరిగి రావడం జరుగుతుంది వాళ్ళు ఓటేసేసి. సో అది ఎట్లా డీల్ చేయాలి దీని గురించి ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా డెమో ఇవ్వడం జరిగింది. 25,000 ఉంటున్న వలన దాంట్లో ఎట్లాంటి అరేంజ్మెంట్ చేసుకోవాలి అండ్ కౌంటింగ్ అప్పుడు మనం తీసుకోవాల్సిన వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్ ఓట్స్ ప్రాబ్లం వస్తున్నప్పుడు ఎట్లా ఏఆర్ఓ దాంట్లో ఐ మీన్ ఇన్వాల్వ్ చేసి అది ఎట్లా రిజాల్వ్ చేయాలని గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ ఆర్ఓస్ దెమ్సెల్స్ హావ్ ప్రిపేర్డ్ ఈ PPTs వాళ్ళు ప్రిపేర్ చేసుకొని మిగిలిన ఏఆర్ఓస్కు ఇవాళ వివరంగా చెప్పారు. అగైన్ కమింగ్ 25th and 27th ఇంకా ఈ 2 రోజుల్లో కూడా 2 బ్యాచెస్గా తీసుకొని ఆల్ ఏఆర్ఓస్ మాత్రం కాకుండా కౌంటింగ్ సూపర్వైజర్స్ అండ్ కౌంటింగ్ అసిస్టెంట్స్ వాళ్ళందరికీ కూడా ఐ మీన్ ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. 25th ఫర్ ఈవీఎం అండ్ 27th స్పెషల్ ఎక్స్క్లూసివ్లీ ఫర్ పోస్టల్ బ్యాలెట్కి ఇవ్వడం జరుగుతుంది. కౌంటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఫాస్ట్గా రైస్ కాలేజీలో చేయడం జరుగుతుంది. ఆల్ ఆర్ఓస్ అటెండ్ అవుతున్నారు అండ్ ఈ కౌంటింగ్ అరేంజ్మెంట్స్ గురించిన విషయాలు కూడా పొలిటికల్ పార్టీస్కి అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి వాళ్ళని కూడా ఒకసారి తీసుకువచ్చేసి ఈ అరేంజ్మెంట్స్ కాకుండా ఈవెన్ స్ట్రాంగ్ రూమ్ని కూడా వాళ్ళందరికీ కూడా చూపించేసి దానికి కూడా సెక్యూరిటీ మెషర్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని ఆ రోజుకి ఆదేశం. జిల్లా కేంద్రమైన ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయానికి కూతబేటు దూరంలో దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. నిత్యం రద్దీగా ఉండే కలెక్టర్ కార్యాలయం వద్ద నుండి శర్మ కళాశాల వెళ్లే దారిలో అంబేద్కర్ భవన సమీపంలో నివాసం ఉండే ఓ వృద్ధురాలు ఇంట్లో దొంగలు చోరీ యత్నం చేశారు. ఒంటరిగా నివసిస్తున్న తమిశెట్టి పార్వతమ్మ అనే మహిళ నివాసంలో ప్రవేశించిన దొంగలు ఆమెపై దాడి చేసి బంగారు ఆభరణాలు దోచుకున్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. రోజువారీ క్రమంలో భాగంగా పార్వతమ్మ కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి పరిశీలించగా నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమెను చూసి ఆందోళనకు గురయ్యారు. నివాసంలో చోరీ యత్నానికి గురైందని నిర్ణయానికి వచ్చిన వారి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందజేసి బాధిత మహిళను ఒంగోలులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల వారిని పోలీసులు ప్రశ్నించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గతంలో బాధిత మహిళ మీద దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారని స్థానికులు చెబుతున్నారు. నిత్యం జనసంచారం ఉండే ప్రదేశంలో దొంగలు తమ చేతివాటం ప్రదర్శించడం పట్ల స్థానికులు భయాందోళన చెందారు. గతంలో రాత్రి వేళ పోలీసుల గస్తీ అధికంగా ఉన్న తరుణంలో ఎటువంటి చోరీలు జరగలేదని, ప్రస్తుతం పోలీసుల గస్తీ లేకపోవడం వల్ల దొంగలు ఇటువంటి చోరీ యత్నాలకు పాల్పడుతున్నారని స్థానిక ప్రజలు తెలిపారు. ఇప్పటికైనా పోలీసు శాఖ స్పందించి నిరంతరం గస్తీని చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ లోపల పొంతు దగ్గర మిగతా జరుగుతున్న ఇన్సిడెంట్ తర్వాత మనకు తెలియదు తర్వాత ఏం జరిగింది ఎవరు తీసుకెళ్ళి మనం
ఎక్స్రే కానీ ఒక రక్త పరీక్ష తీసుకున్నాను. ఆ రక్త పరీక్ష రిపోర్ట్ వచ్చిన తర్వాత అవును కండి ఫోన్ చేస్తాను. ఒంగోలులోని శర్మ కళాశాల మైదానం వేదికగా గత 4 రోజుల నుంచి జరుగుతున్న టీ20 యాక్షన్ లీగ్ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ 2024 పోటీలు అట్టహాసంగా ముగిశాయి. 9A సైడ్ క్రికెట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలో బీఎండి రైడర్స్ జట్టు విజేతగా నిలవగా శుభం వారియర్స్ జట్టు రన్నర్గా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్ నందు బీఎండి రైడర్స్ తన అద్భుత ప్రదర్శనను కనబరిచి విజయాన్ని కైవసం చేసుకుంది. ఐపీఎల్ తరహాలో మొట్టమొదటిసారిగా ఒంగోలు శర్మ కళాశాల మైదానం వేదికగా జరిగిన ఈ 2020 క్రికెట్ పోటీలను వీక్షించేందుకు క్రికెట్ ప్రియులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా గెలుపొందిన క్రీడా జట్లకు ట్రోఫీలను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహుమతుల ప్రధాన ఉత్సవ కార్యక్రమానికి క్రీడా పోటీల పర్యవేక్షకులు చిక్కాల కిరణ్ కుమార్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, ప్రముఖ హైకోర్టు న్యాయవాది మనం సుధీర్ కుమార్, ప్రకాశం జిల్లా హర్మల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారావు, బీఎండి ఆటోమొబైల్స్ మేనేజర్ వెంకటేశ్వరరావు, ఫిజికల్ డైరెక్టర్ మాదాస్ వినోద్ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. క్రికెట్ పోటీల నిర్వాహకులు షేక్ హాఫీజ్ ఇటువంటి పోటీలను నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. త్వరలో ఆంధ్రాలో జగనన్న ఏపీ ఐపీఎల్ పోటీల్లో ఇక్కడ గెలుపొందిన క్రీడాకారులు ఉన్నత స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో ఇటువంటి క్రీడా పోటీలకు తమ వంతు సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాళేష్ షా, అశోక్, రణదీప్ తదితరులు పాల్గొన్నారు. ఇది చివరి ప్రైజు. అర్జున్ అండి మొహం వల్ల మాకందరికి అకామిడేషన్, మాకు హఫీజ్ సార్ అనే మా అసోసియేషన్ సెక్రటరీ, ఆయన ద్వారా మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఇంతమంది టీమ్స్ రావడం కానీ, ఎక్కడెక్కడి నుంచో మహారాష్ట్ర నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, వైజాగ్ నుంచి, ఇతర ప్రాంతాల నుంచి అందరూ ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడమే కాకుండా మా అందరికీ భోజనం సదుపాయం కానీ, వసతి సదుపాయం కానీ చాలా చక్కగా ఇచ్చి మమ్మల్ని ఇంత ప్రోత్సహించి ఇంతవరకు తీసుకొచ్చారు అతను. సో మేమందరం అందరూ ఒకసారి అతనికి అభినందనలు చేయండి ఒకసారి. First T20 auction league 2024, good organized by the 9A cricket side associations, Mr. Hafiz sir, and all facilities and all accommodations will be very good, and very nice arrangement in the Andhra, in the Ongal. It will be very beautiful place. I am playing for the third time. I am of the out of state players, but I am every time will come in the playing in the Ongal, in the specially invited officer. So really thank you so much sir, and hopeful the very great tournament is first T20 auction league. Thank you so much and all support will be very good. ప్లేయర్స్ ని ట్రీట్ చేసే విధానం కూడా ఆర్గనైజర్స్ తెలియక చాలా ఇబ్బందులు పడ్డాము. బట్ నేను ఒక ఆర్గనైజర్ గా ఇప్పుడు ఎవరైతే ప్లేయర్స్ ఫ్రమ్ అంటే మన జిల్లా నుంచి, పక్క జిల్లాల నుంచి, ఆంధ్రప్రదేశ్ అనేక రాష్ట్రాల నుంచి వస్తున్నారో వాళ్ళందరినీ ఒకే విధంగా ట్రీట్ చేయాలి. వాళ్ళందరికీ మంచి భోజనము, మంచి వసతి, వాళ్ళకి బట్టలు అన్నీ మంచిగా ప్లాన్ చేసి పెట్టాలి సార్ అని ఒక మాట అన్నాడు. అక్కడతోటి అతనిలో ఉన్న స్పోర్ట్స్మెన్ ఆ రోజు బయటకు వచ్చాడు. అండ్ మీరు అందరూ ఆఫీస్కి అయితే మీరు ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్లు ఇప్పుడు నా తరఫున మీరు కొట్టాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇది ఇంత మంచిగా కండక్ట్ చేయడానికి ఆఫీస్ చాలా కష్టపడ్డాడు. అండ్ ఆఫీస్తో పాటు ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. నాకు ఫస్ట్ డే నేను వద్దామనుకున్నాను, బట్ బిజీ షెడ్యూల్ వల్ల ఐ కుడ్ నాట్ ఏబుల్ టు కమ్ హియర్. బట్ ఇప్పుడు ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారం అంటే శుభాకాంక్షలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద రన్నర్స్. క్రికెట్లో పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులందరికీ హార్ట్లీ వెల్కమ్. ఫస్ట్
2020 యాక్షన్ లీగ్ 2024 ఆటల పోటీలు మా ఘనంగా 3 రోజుల నుంచి నిర్వహించారు. ఈ చివరి రోజు బహుమతి ప్రదర్శనకి మమ్మల్ని అందరినీ పిలిచినందుకు క్రికెట్ అసోసియేషన్ నాయకులు ఆఫీస్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆఫీస్ ఎంతో కష్టపడి గతంలో కూడా ఎంతోమంది క్రీడాకారుల్ని క్రికెట్లో పరిచయం చేశాడు. గతంలో కూడా ఇదే గ్రౌండ్లో స్టేట్ లెవెల్లో మిగతా లెవెల్లో కూడా T20 ఆటలు బాగా ఆడించి చాలామంది క్రీడాకారులకు ప్రోత్సాహం కలిగేస్తున్నాడు. ఈరోజు 4 టీములు తీసుకొని బాగా చక్కగా ఈ గ్రౌండ్లో పోటీల్లో పాల్గొని మీ అందరికీ బహుమతి ప్రదర్శన జరిగింది. ఆయన వెనకాల చాలా కృషి చేశారు. వారి మిత్ర బృందాన్ని అందరికీ మనస్ఫూర్తిగా ఒంగోలు నగర అభివృద్ధి కేంద్రం అభినందనలు తెలియజేస్తాను. ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్స్ ఒంగోలులో 2020 యాక్షన్ లీగ్ అనేది నిర్వహించడం చాలా గొప్ప విషయం. ఒక ఒంగోలు వాస్తవుడిగా నేను చాలా ఆనందిస్తున్నాను. ఎందుకంటే ఒక ఐపీఎల్ తరహాలో ఒక 4 టీముల్ని వాళ్ళ ప్లేయర్స్ని ఒక 4 టీం 4 ఫ్రాంచైజీల ద్వారా వాళ్ళని వేలంపాట్లో కొనుక్కొని ఐపీఎల్ తరహాని ఐపీఎల్ చూడాలంటే టికెట్ పెట్టుకొని చూడాలా, ఇక్కడ ఒంగోలు ప్రీమియర్ లీగ్ చూడాలంటే శర్మ కాలేజీకి వచ్చి ఫ్రీగా చూసే అవకాశాన్ని కల్పించాడు ఆఫీస్. ఆఫీస్ గారికి ప్రత్యేకంగా ప్రకాశం జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 2020 ఆప్షన్ లీగ్ ఫస్ట్ మన శర్మ కాలేజీ గ్రౌండ్లో జరగటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 2019 2018 2017 ఆ సీజన్లో ఇక్కడ రంజీలు జరిగేటప్పుడు ఈ ఉత్సాహము ఈ ఆనందం చూసిన తర్వాత ఈ 2020 ఆప్షన్ లీగ్స్తో మీతోటి మళ్ళీ ఈ గ్రౌండ్కి మంచి కళ వచ్చిందని అనుకుంటున్నాం. దీనికి పూర్తిగా మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఆడించాలి, మీలో ఉన్నటువంటి క్రీడాకారులను బయటకు తీసుకురావాలి. ఈ క్రికెట్పై ఎక్కువ మక్కువ పెట్టి మన ఆఫీసు చాలా రోజుల నుంచి కూడా అన్న ఈ 2020 ఆప్షన్ లీగ్ని కరెక్ట్గా ఖచ్చితంగా నేను మన గ్రౌండ్లో పెడతాను. ఇక్కడి నుంచి ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారుల్ని నేను ఇప్పుడు జరుగుతున్నటువంటి మీకు తెలుసో తెలీదో లాస్ట్ మంత్ ఏపీఎల్ ఆప్షన్ జరిగింది. అదేవిధంగా మన గ్రౌండ్లో ఆడినటువంటి ఏపీఎల్ సీజన్లో ఆడినటువంటి క్రీడాకారులు ఐపీఎల్లో ఈరోజు నితీష్ రెడ్డి గారు అతను ఇక్కడ మనకి మన జరిగినటువంటి టోర్నమెంట్లో కూడా ఇక్కడ ఆడి హర్షవర్ధన్ ఆడి ఇక్కడ మీలాంటి యువకులు ఉత్సాహవంతులైనటువంటి క్రీడాకారుల చేతిలో ఇక్కడ విఫలమై ఐపీఎల్లో పిలికైనటువంటి ఆటగాడిగా ఈరోజు తన వంతు సహకారాన్ని ఐపీఎల్లో తన జట్టుకు అందిస్తున్నాడు. ఒంగోలు నగరంలోని గద్దలకుంట పాలెంలో గల శ్రీ గంగమ్మ తల్లి దేవస్థాన 11వ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా గంగమ్మ తల్లికి నిర్వహించిన అభిషేక మహోత్సవం నేత్రోత్సవంగా సాగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు అమ్మవారి మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, గంధం, విభూతి, కుంకుమతో పాటుగా వివిధ పండ్ల రసాలతో అభిషేకాన్ని నయనానందకరంగా జరిపించారు. ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురిసి లోకం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ గంగమ్మ తల్లికి అభిషేకాన్ని నిర్వహించినట్లు ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ నిర్వాహకులు తెలియజేశారు.
కొప్పోలు గ్రామంలో లోక కళ్యాణార్థం నిర్వహించిన లక్ష్మీ శ్రీనివాస కళ్యాణం మరియు అశ్వత్థ వృక్ష కళ్యాణ మహోత్సవం నయన మనోహరంగా సాగింది. కొప్పోలు గ్రామ చెరువు వద్ద చూడచక్కని వాతావరణంలో కనుపతి రామచంద్రారెడ్డి శ్రీమతి పద్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కళ్యాణోత్సవంలో భాగంగా నిర్వాహకులు ముందుగా శ్రీ భూ సమేత శ్రీనివాసుని ఉత్సవ వరులతో పాటుగా లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని అశ్వత్థ మరియు నిమ్మ వృక్షాల కింద కొలువు తీర్చారు. అనంతరం చక్కగా దర్శనమిస్తున్న అమ్మవారిని ముందుగా గోక్షీరంతో అభిషేకాన్ని గావించారు. ఆపై దేవేవరులకు కంకణధారణ, నూతన పట్టువస్త్రాల సమర్పణ, గోదానం, కన్యాదానం, మంగళధారణ, తలంబ్రాల తంతు, మాల మార్పిడి లాంటి కళ్యాణ క్రతువులను జరిపించారు. అలాగే అశ్వత్థ మరియు నింబ వృక్షానికి కళ్యాణాన్ని జరిపించడంతో భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి ఏకకాలంలో శ్రీనివాసమూర్తికి అశ్వత్థ వృక్షానికి జరిపించిన అశ్వత్థ నారాయణ కళ్యాణాన్ని కనులారా తిలకించి తరించారు. స్వామివారి యొక్క దక్షిణ హస్తమునకు సూక్ష్మ దృష్టితో ఆనాడు బుద్ధ భగవానుడు నిర్మూలించుకుంటే జ్ఞానం కలుగుతుంది, శాంతి కలుగుతుంది అంటూ
స్వామివారి యొక్క కృపాల భగవతం వృక్షో రక్షతి రక్షిత మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజోత్సవం, నిత్యహోమం, బలిహరణ కార్యక్రమం నిర్వహించారు. శనివారం ఉదయం 10 గంటలకు ప్రసన్న వెంకటేశ్వర స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రధాన అర్చకులు నారాయణ వెంకటాచార్యులు, నారాయణ రాజశేఖర్ ఆచార్యులు తెలిపారు. కళ్యాణ మహోత్సవానికి ఉభయదాతలుగా పల్లకి సుబ్బారామరెడ్డి, అలాగే నాగమ్మ దంపతులు వ్యవహరిస్తున్నారన్నారు. మధ్యాహ్నం అన్నసంతర్పణ, రాత్రి 8 గంటలకు రథోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు కళ్యాణ క్రతువులో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరారు. దేవాలయ చైర్మన్ నారా నాగిరెడ్డి, అర్చక స్వాములు దేవి వెంకట శేషాచార్యులు, శ్రీనివాస కృష్ణమాచార్యులు పాల్గొన్నారు. శ్రీనివాసాయ మంగళం, మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే, వెంకట సురేంద్ర దినాందేశాతనపతి సాయి శ్రావ్యా స్మీకృశయ సుభద్రా సుభద్రాయ ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.